ఇంటర్మీడియట్ సిఇసి సెకండ్ ఇయర్ విద్యార్థులకు నమస్కారం. ఈ వీడియోలో నేను వ్యాపార గణక శాస్త్ర పుస్తకం అకౌంటెన్సీలోని తరుగుదల మీద లెక్క ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా చూడండి, వ్యాపార గణక శాస్త్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఇసి విద్యార్థులు, మనకి ఇందులో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి. 5 యూనిట్లలో మనము మొట్టమొదటి యూనిట్ వచ్చేసి తరుగుదల. తరుగుదల అనేది ప్రతి వ్యాపార సంస్థ తన యొక్క స్థిరాస్తుల పైన తరుగుదల అనేది లెక్కించుకుంటుంది. అది ఏ విధంగా లెక్కించుకుంటుందో ఒకసారి చూద్దాము. ప్రతి వ్యాపార సంస్థలో, ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కంపెనీ అనుకుందాం మనము, ఒక వ్యాపార సంస్థ. వ్యాపార సంస్థలో వివిధ రకాలైన యంత్రాలు, తర్వాత కంప్యూటర్ స్థిరాస్తి, ఫర్నిచర్ స్థిరాస్తి, మోటారు వాహనాలు స్థిరాస్తి. కేవలం ప్రతి వ్యాపార సంస్థ తన యొక్క స్థిరాస్తుల పైన మాత్రమే తరుగుదల ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకు తరుగుదల ఏర్పాటు చేసుకుంటుంది అంటే, ఇక్కడ వీడియోలో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపార సంస్థ 70,000 రూపాయలు పెట్టి ఒక బైక్ కొనుక్కున్నది అనుకుందాం. ఈ బైక్ మరి ఒక 4 సంవత్సరాలు వాడుకున్న తర్వాత దాని యొక్క విలువ సెకండ్ హ్యాండ్కు ఎంత కమ్ముడు పోతుంది అండి? దాదాపు 30,000 లేదా 35,000 కమ్ముడు పోతుంది. అంటే కొన్నప్పుడు ఎంత విలువ ఉంటుందో, ఒక 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వాడుకున్న తర్వాత కొన్న విలువకే మనం అమ్ముతా అంటే ఎవరు కొనరు. అంటే యంత్రం యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది, కాబట్టి ఇది 30,000కు ఏమో అమ్ముడు పోతూ ఉంటుంది. సింపుల్గా మీరు తరుగుదల అంటే సింపుల్గా తెలుసుకోవచ్చు, ఒక యంత్రాన్ని వ్యాపార సంస్థ నిరంతరం వాడడం వల్ల దాని యొక్క విలువ తగ్గిపోవడాన్ని తరుగుదల అంటారు. ఇక్కడ చూడండి, ప్రతి వ్యాపార సంస్థలు, అది కంప్యూటర్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, యంత్రాలు కావచ్చు, ప్లాంట్లు కావచ్చు, మోటారు వాహనాలు కావచ్చు, వీటన్నిటిపైన తరుగుదల అనేది ఏర్పడుతుంది. మరి ఎందుకు లెక్కలు చేసుకోవాలి ప్రతి వ్యాపార సంస్థ స్థిరాస్తుల పైన అంటే, ప్రతి సొంత వ్యాపార సంస్థ ముగింపు లెక్కలని తయారు చేసుకుంటుంది. ముగింపు లెక్కలలో ఆస్తి అప్పుల పట్టీ తయారు చేసుకుంటుంది, కాబట్టి అక్కడ ఆస్తి అప్పుల పట్టీలో ఈ స్థిరాస్తులు ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో కొన్న విలువ కాకుండా ప్రతి సంవత్సరం దాన్ని వాడుతుండడం వల్ల దాని యొక్క విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఎంతైతే తగ్గిపోతుందో ఆ తగ్గిపోయిన విలువ తరుగుదల తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క స్థిరాస్తిని అంత విలువ మాత్రమే చూపెట్టాలి. కాబట్టి నేను ఈ లెక్కలో తరుగుదల లెక్క స్థిర వాయిదాల పద్ధతి పైన ఈ లెక్క ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విద్యార్థులారా, ఒకవేళ కనుక మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే, ఇక్కడ మనకు యూట్యూబ్లో మరి కామర్స్ లెక్కలు కానీ మిగతా చింతల శైలేందర్ రైతు ఛానల్ అనే మన యూట్యూబ్లో ఛానల్ ఉంది, దీన్ని ఇలా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఇలా పక్కన బెల్ ఐకన్ ఓపెన్ అవుతుందండి. బెల్ ఐకన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక 3 ఆప్షన్లు వస్తాయి, ఆల్, పర్సనలైజ్డ్ అండ్ నన్ అని. ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేయండి. అదేవిధంగా ఎందుకు సబ్స్క్రైబ్ అంటే, ఏదైనా నేను లెక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే చూపించడానికి మాత్రమే ఈ సబ్స్క్రైబ్ చేయడం. పూర్తి వరకు చూడండి. ఒకవేళ మిగతా లెక్కలు చూడాలి అనుకుంటే దీన్ని డిస్క్రిప్షన్ అంటారండి, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మిగతా లెక్కలు ఈ బ్లూ కలర్లో మీకు లింకులు ఉంటాయి. ఏది ఏ లింక్ మీద అది ఓపెన్ చేస్తే మీకు వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. అందరికీ నమస్కారం. ఓకే, లెక్కలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలోని పేజ్ నంబర్ 12లోని ఉదాహరణ 3 లెక్క ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ కామర్స్ స్టూడెంట్స్, కాలేజ్ అంటేనే కామర్స్ స్టూడెంట్స్, క్రమశిక్షణకు మారు పేరు కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి. ఇక్కడ చూడండి, ముందుగా మీకు లెక్క అర్థమైతేనే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. లెక్కే అర్థం కాకపోతే ఆన్సర్ ఎలా చేయగలుగుతారండి? చేయలేరు. కాబట్టి ఎప్పుడు కానీ మన కామర్స్లో, అకౌంటెన్సీలో ఏ లెక్క చదివినా దాన్ని ఒక కథ రూపంలో చదువుకోండి. లెక్క చదివేటప్పుడు ఒక వ్యాపార సంస్థను ఊహించుకోండి, ఊహించుకుంటూ లెక్క చదవండి. కంపల్సరీ మీరు ఆన్సర్ సొల్యూషన్ ఈజీగా చేయగలుగుతారు. కేవలం విద్యార్థులారా, ఈ లెక్కలు నేర్చుకునేది, చదువుకునేది కేవలం మన మార్కుల కోసమే కాదు, మన యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి. భవిష్యత్తులో వివిధ కంపెనీలో మనకు జాబ్ చేయాలి అంటే ఆల్రెడీ ఇలాంటి లెక్కలు మనం చేయాల్సి ఉంటుంది, కాబట్టి అందుకోసమే నేర్చుకుంటున్నాం. విద్యార్థులారా గమనించండి, ఇక్కడ చూడండి, మరి లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెక్క చదివే విధానం చూడండి.
శారద అండ్ సన్స్ వారు ఏప్రిల్ 1, 2009 తేదీన 500,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొని 50,000 రూపాయలు దాని స్థాపనకు ఖర్చు చేశారు. స్టూడెంట్స్, ఎప్పుడు గాని స్టార్టింగ్ నుంచెళ్ళి ఈ పుల్ స్టాప్ వరకు కంపల్సరీ చదువుకోవాలి. చదువుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ అండి. శారద అండ్ సన్స్ ఒక కంపెనీ, ఒక వ్యాపార సంస్థ. వారు 1, 2009 500,000కు ఒక యంత్రాన్ని కొన్నారు. ఆ కొన్న కాని నుంచి వెళ్ళి ఆ సంస్థ వరకు మరి దాని స్థాపన కొరకు 50,000 ఖర్చు చేసిండు. మొత్తం యంత్రం యొక్క ఖరీదు ఎంత అంటే 550,000 అయింది. అయితే ఇక్కడ చూడండి, ఆ యంత్రం యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు. అంటే ఆ యంత్రం అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయదట. అంటే దాని యొక్క ఏమంటారంటే వ్యాలిడిటీ. సింపుల్గా చెప్పాలంటే మనం మెడిసిన్స్ కొనుక్కున్నప్పుడు ఎంఆర్పి రేటుతో పాటు మనము మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకుంటాం మెడికల్ షాప్లోకి వెళ్తే. అదేవిధంగా ఈ యంత్రం కూడా అంట ఒక 10 ఎక్స్పైరీ డేటు, 10 ఇయర్స్ కంటే ఎక్కువ పనిచేయదట. అవశేష విలువ 10,000 రూపాయలు. అవశేష విలువ అంటే తుక్కు విలువ. మరి ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరం 31 మార్చి ముగిస్తారు. స్థిర వాయిదాల పద్ధతిపై తరుగుదలను లెక్కిస్తూ 4 సంవత్సరాలకు యంత్రం ఖాతాను తరుగుదల ఖాతాను తయారు చేయండి అన్నాడు. విద్యార్థులారా, అది ఒక యంత్రాన్ని కొనుక్కున్నారు, 10 సంవత్సరాలు పనిచేస్తుందట, ప్రతి సంవత్సరం తరుగుదల ఏర్పాటు చేయమంటున్నాడు. మరి తరుగుదల అనేది ఎంతకు ఏర్పాటు చేయాలో మనకు చెప్పలేదు. తరుగుదల అనేది ఎంతకు ఏర్పాటు చేయాలో చెప్పలేదు. ఎంత శాతం అనేది మనకు చెప్పలేదు. చెప్పకపోతే మనము ఏం చేయొచ్చు అంటే, తరుగుదల శాతం మనము లేదు లెక్కలో. తరుగుదల శాతము 10%, 20% అని మనకి ఇవ్వలే. 10% లేదంటే 20% మనకు లెక్కలో ఇవ్వలేదు. ఈ విధంగా 10% చేయాలా 20% చేయాలా అనేది మనకు లెక్కలో పర్సెంటేజ్ ఇవ్వలేదు. పర్సెంటేజ్ ఇవ్వనప్పుడు మనకు తరుగుదల కనుక్కోవడానికి ఒక సూత్రం ఉందండి. తరుగుదల కనుక్కోవడానికి ఒక సూత్రం ఉంది. ఇంతకుముందు మన లెక్కలో చెప్పుకుంటే మనకు 10% 20% తరుగుదల శాతం ఇచ్చిండు. స్థిర వాయిదాల పద్ధతిపై 10% అన్న చేయండి 20% అన్న చేయండి అని లెక్కలో ఇచ్చిండు. ఒకవేళ లెక్కలో తరుగుదల శాతం ఇవ్వకపోతే ఈ యొక్క కింది సూత్రం ద్వారా మనం తరుగుదలను కనుక్కోవచ్చు. వార్షిక తరుగుదల = ఆస్తి ఖరీదు మైనస్ తుక్కు విలువ డివైడెడ్ బై ఆస్తి జీవితకాలం. ఈ యొక్క సూత్రంలో మనము విలువలను ప్రతిక్షేపిస్తే మనకు ఆటోమేటిక్గా తరుగుదల అనేది వస్తుందండి. వార్షిక తరుగుదల. ఇక్కడ ఆస్తి ఖరీదు అంటే ఇక్కడ చూడండి, కొన్నదేమో 500,000 + 50,000 దాని స్థాపన ఖర్చు చేశాం. అంటే అవి రెండు కలపాలి. 500,000 + 50,000 మొత్తం ఆస్తి యొక్క ఖరీదు ఎంత అంటే 550,000. ఇక్కడ చూడండి, ఆస్తి యొక్క ఖరీదు 550,000 మైనస్కు మైనస్ తుక్కు విలువ అంటే అవశేష విలువ అండి 10,000. మరి యంత్రం యొక్క ఆస్తి యొక్క జీవితకాలం ఎంత అంటే 10 సంవత్సరాలు. విలువలను ప్రతిక్షేపిస్తే 540,000 / 10. ఇక్కడ కింది సున్నకు పైసున్న కొట్టివేయబోతుంది, మిగిలింది ఎంత అంటే 54,000. సో మనకు వార్షిక తరుగుదల వచ్చేసింది ఎంత? 54,000. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం యంత్రం ఖాతాను తయారు చేస్తూ ప్రతి సంవత్సరం 54,000 తరుగుదలను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఆ యంత్రం యొక్క విలువ, ఆ యంత్రం యొక్క విలువ ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. విద్యార్థులారా, ఇక్కడ మీరు లెక్క చేసేటప్పుడు ఈ కింద చూడండి, ఒక ఇమేజ్లో ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది. ఇవన్నీ ఏంటి అంటే వ్యాపార సంస్థలో ఉన్న యంత్రాలు, కంప్యూటర్ కానీ, మోటార్ వాహనం కానీ, ఫర్నిచర్ కానీ. దీంట్లో ఏదో ఒక యంత్రాన్ని ఊహించుకుంటూ మనం లెక్క చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి పుల్ స్టాప్ వరకు మనం ఒకసారి చదువుదాం. శారద అండ్ సన్స్ వారు 1, 2009 500,000కు ఒక యంత్రాన్ని కొని 50,000 దాని స్థాపన ఖర్చు చేశారు. యంత్రాన్ని కొంటే యంత్రం ఏమో సంస్థలోకి వస్తుందండి. సంస్థ నుంచేమో 500,000 రూపాయలు పోతున్నాయి. ఏమవుతుంది? నగదు పోతుంది. పోతుంది కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి.
పోతుంది కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. ఏమని రాస్తావు, డేట్ కాలంలో డేట్ April 1, 2009. టూ నగదు ఖాతా ఎంత, మరి ఇక్కడ 550,000 రాసినాం. ఎందుకు 550,000 రాసినాం అంటే 500,000 ఏమో కొన్నది ప్లస్ 50,000 ఏమో ఖర్చు. మనం టోటల్ 550,000 పైననే మనము ఆ తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. సో ప్రతి సంవత్సరం తరుగుదల ఎలా ఏర్పాటు చేసుకుంటారంటే, ఇక్కడ మీరు గమనించవచ్చు ఫైనాన్షియల్ ఇయర్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి, April 1 నుండి March 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి సంవత్సరం March 31 నాడు వ్యాపార సంస్థ లెక్కలు చేసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇయర్లో సంవత్సరం అనేది మారుతుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే April 1, 2019 నుంచి వెళ్ళి March 31, 2020, అంటే April 1, 2019 నుంచి వెళ్ళి మీరు 12 నెలలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి, లాస్ట్కు 12th మంత్ వచ్చేసి March 31, 2012 ఉంటుంది. సరే ఇది ఓకే అండి, ఇక లెక్కలోకి వెళ్ళిపోదాం. మనకు లెక్క అర్థమైన తర్వాత ఆన్సర్ ఎలా చేయాలో, ఇప్పుడు ఈ 550,000 పైన మనం తరుగుదల ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం. ఇక్కడ చూడండి, యంత్రం ఖాతాను ఈ యొక్క నోట్స్లో కానీ యాన్యువల్ ఎగ్జామ్లో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైన ఒక లైన్ గీయండి, దాని కింద మరి ఒక లైన్ గీయండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఎక్కడైతే మీకు మిడిల్లో అనిపిస్తుందో మిడిల్లో ఒక లైన్ గీసిన తర్వాత కొంచెం తేదీ కాలానికి, తర్వాత వివరాల కాలం కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి వివరాల కాలము, ఇది చిట్టా పుట సంఖ్య చాలా చిన్నగా ఉంటే సరిపోతుంది, ఇది మొత్తం రూపాయలు మనకు అమౌంట్ పట్టే విధంగా చూడండి. ఇదంతా డెబిట్ పార్ట్ అంటారండి. డెబిట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో క్రెడిట్ పార్ట్ కూడా అదే విధంగా ఉండాలి. ఓకేనా, టూ నగదు ఖాతా. ఇక్కడ చాలా పుస్తకాలలో టూ నగదు ఖాతా కానీ టూ బ్యాంకు ఖాతా కానీ ఉంటుంది. బ్యాంకు ఖాతా అన్నా ఒకటే, నగదు ఖాతా అన్నా ఒకటే. ఓకేనా, రైట్. తరుగుదల ఎప్పుడు ఏర్పాటు చేస్తామండి, తరుగుదల అనేది March 31, 2010 మనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చూడండి, డేట్ చూడండి, April 1, 2009, ఇది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్. మరి దీనికి ఈ డేటుకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది, March 31, 2010. ఫైనాన్షియల్ ఇయర్లో డేట్ అనేది చూడండి, ఇయర్ అనేది మారుతుంది, సంవత్సరం అనేది మారుతుంది. మరి ఇదే రోజున ప్రతి సంవత్సరం వ్యాపార సంస్థ తరుగుదలను ఏర్పాటు చేస్తుంది. బై తరుగుదల ఖాతా ఎంత అండి, 54,000. మరి ఎందుకు 54,000 వేసిన నేను, ఇక్కడ మనకు సంవత్సరానికి 54,000 తరుగుదల వచ్చింది. ఇక ప్రతి సంవత్సరం తరుగుదల ఇంతే ఉంటుందండి, ప్రతి సంవత్సరం తరుగుదల ఇంతే ఉంటుంది. ఎందుకంటే స్థిర వాయిదాల పద్ధతి, స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల అనేది స్థిరంగా ఉంటుంది. సో ఇప్పుడు బై తరుగుదల అని రాసినాం, ఇప్పుడు ఏం చేయాలి, నిల్వలను తేల్చాలి. ఎటువైపు ఎక్కువగా ఉంది, డెబిట్ సైడే ఎక్కువగా ఉంది కాబట్టి డెబిట్ సైడ్ అమౌంట్ కూడుతున్నా 550,000. ఈ 550,000 క్రెడిట్ సైడ్ వేయండి, 550,000 క్రెడిట్ సైడ్ వేయండి. ఈ 550,000 ఇట్లకి వెళ్ళి ఈ 54,000 తీసేస్తే అమౌంట్ ఎంత ఉంటుందంటే 496,000. 496,000 ఇక నిల్వ ఏం తేలుతాం, తేలుస్తున్నాం కాబట్టి దీన్ని తేల్చిన నిల్వ అనండి, తేల్చిన నిల్వ. ఏ తారీఖున నిల్వ తేలుస్తున్నాం, సేమ్ ఇదే డేట్ నాడు నిల్వ తేలుస్తున్నాం, March 31, 2010. మరి March 31 తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏమొస్తుంది, March 31 తర్వాత April 1, 2010 ఇదే డేట్ ఉంటుంది. దీని టూ తెచ్చిన నిల్వ అనాలి, నెక్స్ట్ ఇయర్కి ఇది తెచ్చిన నిల్వ అవుతుంది. ఎంత అండి, 496,000. విద్యార్థులారా గమనించండి ఒకసారి, చాలా సింపుల్గా ఇమాజినేషన్ చేసుకుంటూ చెప్తున్నా. యంత్రం ఫస్ట్ 550,000 కొన్నాం అనుకుందాం. ఈ యొక్క యంత్రాన్ని ఒక సంవత్సరం పాటు వాడుకున్నామండి. సంవత్సరం వాడుకున్న తర్వాత ఒక రెండవ సంవత్సరం యంత్రం యొక్క విలువ ఎంత పలుకుతుందండి, 496,000 పలుకుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం తరుగుదల ఏర్పాటు చేసుకుంటా పోతా ఉంటా అంటే యంత్రం విలువ అనేది తగ్గుతుంది. ఎలా తగ్గుతుందో చూద్దాం. మరి ఇలా 1వ సంవత్సరానికి తరుగుదల ఏర్పాటు చేసినాం, ఇంకా 3 సంవత్సరాలు ఏర్పాటు చేయాలి కదా, చేస్తున్నా చూడండి.
ఇక్కడ వరకు ఒక ఇయర్ అయిపోయిందండి, ఇక్కడ వరకు ఒక ఇయర్ అయిపోయింది. ఇది రెండో సంవత్సరం, రెండో ఫైనాన్షియల్ ఇయర్లో మనం దీనికి తరుగుదల ఏర్పాటు చేయాలి. సో మళ్ళీ తరుగుదల ఏర్పాటు చేస్తున్న చూడండి, March 31, 2011 ఫైనాన్షియల్ ఇయర్లో ఇయర్ అనేది మారుతుంది. బై తరుగుదల ఎంత ఉంటుందండి? 54,000 ఉంటుంది. ఎందుకంటే స్థిర వాయిదాల పద్ధతిలో ప్రతి సంవత్సరం తరుగుదల స్థిరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం తరుగుదల స్థిరంగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. మళ్ళీ నిల్వలు తేల్చాలి. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, 496,000, 496,000. దీంట్లోకి వెళ్ళి 54,000 తీసేస్తే 442,000 ఉంటుంది. కావాలంటే మీరు వీడియో పాజ్ చేసుకొని బయట తీసివేయవచ్చు. ఈ నిల్వ తేలుస్తున్నాం కాబట్టి బై తేల్చి నిల్వ అంటాం. ఇదే తారీఖు నాడు నిల్వ తేలుస్తున్నాం కాబట్టి ఇదే తారీఖు నాడు వేయడం జరుగుతుంది. మరి March 31 తర్వాత నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పదకొండు. ఎంతుందండి? 442,000. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తరుగుదల ఏర్పాటు చేయాలి కదా, ఏర్పాటు చేయాలి కాబట్టి మళ్ళీ తరుగుదల ఏర్పాటు చేస్తున్న చూడండి, March 31, 2012. ఇక్కడ ఏమో 2011 వస్తుంది, ఇక్కడ 2012 వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడు తరుగుదల అనేది లెక్కించుకుంటే వ్యాపార సంస్థ. అగ్గో మళ్ళీ 54,000 వేసిన, ఎందుకు వేసిన తరుగుదల? ప్రతి సంవత్సరం 54,000 ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలండి? నిల్వలు తేల్చాలి. 442,000, ఆ 442,000 ఇటు సైడ్ వేయాలి. దీంట్లోకి వెళ్ళి అమౌంట్ తీసేస్తే ఎంత ఉంటుందండి? 388,000. దీన్ని తేల్చిన నిల్వ అనాలి. సేమ్ ఇదే తారీఖు నాడు నిల్వ తేలుస్తున్నాం కాబట్టి బై తేల్చిన నిల్వ. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందండి? ఇది 2 తెచ్చిన నిల్వ అవుతుంది. 1 April 2012 ఎంతుందండి అమౌంట్? 388,000. ఇక్కడ చూడండి, తరుగుదల అనేది మనకు లెక్కలో 4 సంవత్సరాలు అన్నాడండి. ఇక్కడ చూడండి, సౌండ్ చేస్తున్నా, 4 సంవత్సరాలకు యంత్రం కాదు తయారేయమన్నాడు. ఇక్కడ 1వ సంవత్సరం తరుగుదల లెక్కించినాం, 2వ సంవత్సరం తరుగుదల లెక్కించినాం, 3వ తరుగుదల లెక్కించినాం. సో 4వ సంవత్సరం కూడా మనం తరుగుదల లెక్కించాలి. సో లెక్కిస్తే March 31, 2013 బై తరుగుదల ఖాతా 54,000. ఇప్పుడు చూసినట్లయితే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎక్కువ అమౌంట్ను ఇటువైపోయండి. మళ్ళీ దానికి ఆపోజిట్ కూడా సేమ్ అమౌంట్ వేయండి. 388,000కి వెళ్ళి 54,000 తీసేస్తే ఎంత ఉంటుందండి? 334,000. దీన్ని నిల్వ తేలుస్తున్నాం కాబట్టి బై తేల్చిన నిల్వ. ఇదే తారీఖున నిల్వ తేలుస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కది ఏమవుతుందంటే 1 April 2013 2 తెచ్చిన నిల్వ 334,000. ఇది ఆన్సర్ అండి. ఇలా యాన్యువల్ ఎగ్జామ్లో ఈ లెక్క చేస్తే 5 మార్కులు వస్తాయండి. ఈ లెక్క రాదు అనే ముచ్చట ఉండదు, లెక్క రాదు అనే ముచ్చట ఉండదు. ఎందుకంటే తరుగుదలలో మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అకౌంటెన్సీలో తరుగుదల పద్ధతులు, రెండే పద్ధతులు మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఒకటేమో స్థిర వాయిదాల పద్ధతి, రెండవదేమో తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా యాన్యువల్ ఎగ్జామ్లో మనకు లైన్స్ కూడా ఉంటాయి. ఆ లైన్స్లలో కూడా మీరు చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా? ఎప్పుడు కానీ మీరు ఏ లెక్క చేసినా దానికి రిలేటెడ్ ఏదో ఒకటి ఊహించుకోవాలి. అందుకే ఒకటి ఇమేజ్ పెట్టిన ఇక్కడ, ఫిక్స్డ్ అసెట్స్ అండి, స్థిర ఆస్తులు. ఓకేనా అండి? ఇలా చేస్తే మీకు 5 మార్కులు వస్తాయి. కేవలం విద్యార్థులారా, మన మార్కుల కోసమే చదువుతలేము. ఇక్కడ మన కామర్స్ లెక్కలు, వివిధ కంపెనీలలో వాళ్ళు లెక్కలు ఎలా చేసుకుంటారో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. తెలియని విషయాలు తెలుసుకోవడమే చదువు. ఓకేనా విద్యార్థులారా? మరి వీడియో మంచిగా చూడండి. ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకన్ ఓపెన్ అవుతుంది, బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ఐకన్ క్లిక్ చేయండి. మీరు మిగతా వీడియోలు చూడాలి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 20 మార్కుల లెక్కలు, 10 మార్కుల లెక్కలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెక్కలు ఉన్నాయి, సెకండ్ ఇయర్ లెక్కలు ఉన్నాయి. మరి అందరూ
మన యొక్క ఛానల్ ని తరుగుదలపై లెక్కలు మనము ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. తరుగుదల యూనిట్ మిగతా లెక్కలు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఓపెన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను మరి షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ ఇక్కడ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ లైక్ బటన్ మీద క్లిక్ చేయాలండి. కంపల్సరీ లైక్ చేయాలి. ఇంకా కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ కూడా చేయాలి. ఒక చిన్న లైక్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనేది ఎక్కువగా ఆతృతోనే ఉంటాను కాబట్టి మరి ఎంతో కష్టపడుతున్నా దానికి మీరు గిఫ్ట్ ఇచ్చేది మనకు కేవలం ఈ లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసేటప్పుడు కానీ మిగతా వీడియోలు చూసేటప్పుడు కానీ ఏమైనా యాడ్స్ వచ్చేది ఉంటే ఆ యాడ్స్ కూడా మీరు చూడండి. మా అంటే 30 సెకండ్లు ఉంటుంది. ఆ యాడ్స్లో కూడా తెలియని విషయాలు ఉంటాయండి. యాడ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్లో కూడా తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవాలి. కంపల్సరీ స్కిప్ చేయొద్దు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.